రావుల పాలల్లో గాలి దుమ్ము. గాలి వేస్తుందండి, వర్షం లేదు, క్లైమేట్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. నేను చెప్పడం స్టార్ట్ చేశాక ఆగిపోయింది, అదేంటో తెలియట్లేదు. అదిగో మా కొబ్బరి చెట్లు, మా వేప చెట్లు రేంజ్లో ఉంటున్నాయి. మా పిల్ల ధైర్యవంతురాలండి, మరి ఇక్కిగాడు అయితే ఏడుస్తున్నాడు లోపల కూర్చుని గాలి వచ్చేస్తుందని. మా పిల్ల మాత్రం ఆడుకుంటుంది. ఇలా వెళ్తే అది హైవే పక్కనే అని చెప్తుంటాను కదా నేను మీకు. వావ్, ఫ్లెక్స్లు చిరిగిపోయినాయి. ఇదే హైవే. సరే, ఓల్డ్ పెట్రోల్ బంక్ అన్నమాట. మాత్రం గాలి వచ్చినా ఏమొచ్చినా ఆరు పోషన్ రోడ్లు మేము పైకి ఎక్కేస్తాం, ఇలా ఆడుకుంటాం పిల్లలతో సరదాగా. చాలా చల్లగా ఉందండి. మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల వరకు ఈ విపరీతమైన ఎండ, ఇంట్లోంచి కూడా బయటకు రాలేకపోయాం, అంత విపరీతంగా ఉంది. ఇప్పుడు సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. మే నెలలో ఇది మా మొదటి గాలివాన అనమాట, గాలి దుమ్ము. వర్షం రాదు నాకు తెలిసి, ఓన్లీ గాలే వేస్తుంది. వర్షం వస్తుందా రాదంటారా? నిన్నే మేము మా కన్నారావు ఏం చేశాడంటే ఎండకు తట్టుకోలేక ఇలా పక్కన పిన్ని ఇద్దరు వేశారు. మా ఇంటి పసుపుల మొక్క సరే, చెట్టు నిండా పువ్వే ఉంది చక్కగా. కనకాంబరం మొక్కలు, మల్లంటు, మందార మొక్కలు, నిన్నే చాలా మొక్కలు కొట్టేసాం, చీడ పట్టేస్తుందని. అదిగో హైవే, అదిగో మొత్తం ఇటు హైదరాబాదు, అమలాపురం కానివ్వండి, కాకినాడ కానివ్వండి, NH5 అనమాట. ఇదే హైవే, హైవే పక్కనే మా హౌస్. సరే, మాది అదే వెదరేశ్వరం రోడ్ అంటే ఇదే. ఇదండి మా సరౌండింగ్స్. మ్యాప్ చెక్ చూసారా, బాగుంటుంది. గాయత్రి ఇలా వచ్చేసాయి. ఏ చిన్ని, హాయ్ చెప్పు. హాయ్.
చల్లగా ఉందన్నమాట. ఏయ్ గాయత్రి, అప్ప టిక్టాక్ ఉన్నప్పుడు ఇక ఇక్కడే వీడియో చేసేవాళ్ళు అట్టి చెట్లు పక్కనే. ఇది సరౌండింగ్స్ అన్నమాట.